TTD board sabhulanu Jagan sarkar prakatinchindi. Pratishthatmaka padavullo sifarusulaku YCP prabhutvam pedda peeta vesindanna vimarsalu bhari ettuna vastunnayi. Chennai ki chendina auditor Krishnamurthy Vaidyanathan TTD board lo nalugu sari ayana sabhyatvam sampadincharu. Idi ela sadhyamaindanna prashna anni vargala nunchi vastundi. TTD board సభ్యత్వానికి దేశవ్యాప్తంగా ఎక్కడ లేని డిమాండ్ ఉంది. జీవిత కాలంలో ఒక్కసారైనా TTD సభ్యులుగా ఉండాలని తహతహలాడే నాయకులు ఉన్నారు. వెంకన్న ఆలయంలో సభ్యుడిగా ఉండాలని అవసరమైతే తమకున్న స్థాయిలో సిఫార్సులు చేయిస్తారు. స్వామి సేవనటుంచి ఈ పదవిని చాలా మంది పరపతికే వినియోగిస్తారు. తమకుండే ప్రోటోకాల్ను వినియోగించుకొని కార్పొరేట్ దిగ్గజాలకు దగ్గరవుతున్నారు. ఇలా పెంచుకునే పరపతితో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే టీటీడీ బోర్డులో పదవికి అంత డిమాండ్. క్యాబినెట్ కూర్పైనా ఈజీగా చేయొచ్చు, కానీ టీటీడీ బోర్డు సభ్యుల నియామకం మాత్రం అంత ఈజీగా చేయలేం అని సాక్షాత్తు సీఎంలే అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. అంతటి డిమాండ్, సిఫారసులు ఉంటాయి ఈ పదవికి. అయితే ఇంతటి డిమాండ్ ఉన్నా కృష్ణమూర్తి వైద్యనాథానికి మాత్రం ఆ అవకాశం ఎలా వస్తూనే ఉందన్న అనుమానాలున్నాయి. చెన్నైకి చెందిన ఈ ఆడిటర్ 2015 ఏప్రిల్లో తొలిసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అయితే 2018లో స్థానం దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్లో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. అప్పటి నుంచే ఇప్పటి వరకు వరుసగా అవకాశం వస్తోంది. 2021 బోర్డులో ఆయనకు అవకాశం రాలేదు. కానీ కొద్ది రోజులకే బోర్డులోని వేమిరెడ్డి ప్రశాంత్ని ఢిల్లీ ఎల్ఏసీ చైర్పర్సన్గా నియమించి ఆమె స్థానంలో సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. మొత్తానికి 2015 నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్లలో 6 ఏళ్లు ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అవకాశం దక్కింది. తొలిసారి కేంద్ర మంత్రి సిఫారసుతో వచ్చారనే ప్రచారం ఉంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని కీలక మంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి టీటీడీ సభ్యుడిగా వరుస అవకాశాలను పొందుతున్నారన్న చర్చ జరుగుతోంది.